ఈ రోజు వీడియోలో ఒక మంచి హెల్త్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చేసామండి. ఇది నేను వైద్యుల ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే వంట నూనెల విషయంలో మనం చాలా జాగ్రత్త అనేది వహించాలి. అలా గనక మనం కేర్లెస్ గా ఉన్నట్టయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని అనేది మన చేతులారా మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాము. అయితే ఈ విషయాలు అనేవి మనం తెలుసుకోవడం వల్ల గృహిణీలు ముఖ్యంగా హోమ్ మేకర్స్ అవ్వచ్చు లేదంటే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా సరే గృహిణీలు అనేది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మన మీదే మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు మనం తెలుసుకోబోయే ముందు అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఉమా స్వీట్ హోమ్. నేను చాలా బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు పెళ్లిరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా నేను అందరికీ చెప్పేది, మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సరే, మనం మామూలుగా చూసుకుంటుంటే మనం వంట నూనె అనేది వాడుతూ ఉంటాము. ప్రతి మనం ఇంట్లో వంట చేయడానికి తప్పనిసరిగా మనం వాడేది వంట నూనె. లేకుండా అయినది వంట అనేది జరగదు కదా. అది కూరల్లోకి, టిఫిన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా వంట నూనె అనేది వాడుతూ ఉంటాం. అయితే పూరీలు చేసేటప్పుడు కానీ లేదంటే పిండి వంటలు వండేటప్పుడు కానీ మరి కొంతమంది పిల్లలకి ఫ్రై ఆన్స్ వేపిస్తుంటాం. ఇలా చేసినప్పుడు ఆయిల్ అనేది ఉండిపోతుంది అవి చేసేక. అయితే ఈ ఆయిల్ ని మళ్ళీ వాడొచ్చా అని చెప్పి చాలా మందికి ఒక సందేహం వస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్ని వాడకూడదు. ఎందుకంటే అవి అలా వాడడం వల్ల మనకి చాలా రకాల అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే మామూలుగా మనం వంటకి నూనె అనేది ఎంత తక్కువ వాడితే అంత మంచిది, ఎక్కువ వాడితే మనకి కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉంటారు కదా. అయితే మనం మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, నాన్ వెజ్ వంటలు వండినా వెజిటేరియన్స్ వంటలు వండినా మనకి అయితే ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎక్కువగా నూనె అనేది కనబడాలి. అది కలర్ఫుల్గా అనేది మనకు కనబడుతూ ఉండాలన్నమాట. అలా నూనె తేలేలాగా కూరలు అనేది వండుకొని హ్యాపీగా చక్కగా రైస్ పెట్టుకొని తినంటే మజాయే వేరుగా ఉంటుంది. కానీ అంతంత నూనె అనేది తినడం వల్ల మన బాడీకి అనేది అస్సలు మంచిది కాదు. అందులోని ముఖ్యంగా వేడి చేసి ఆల్రెడీ ఒకసారి పూరీలు అవి చేసి వంటాయి కదా వేడి నూనె, ఆ నూనెని మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడడం వల్ల కూడా చాలా రిస్క్ అనేది చెప్పి మనకు చెప్తున్నారండి. దానివల్ల మనకి ఫ్యూచర్లోని అల్జీమర్స్ రావడానికి, పార్కిన్సన్స్ రావడానికి, అలాగే అంటే మతి మార్పు రావడానికి, అలాగే మనకి బ్లాక్స్, హార్ట్లో బ్లాక్స్ వస్తున్నాయి, బ్లడ్ క్లాట్ అయిపోతుంది ఆర్టరీస్లో అని చెప్పి చెప్తుంటారు కదా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఈ వంట నూనెల విషయంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే. ఇక రెండవ విషయం వచ్చేసి క్యాన్సర్. క్యాన్సర్ అనగానే అందరికీ కూడా చాలా భయం వేస్తుంది కదండి. భూమి కంపించినట్టుగా అనిపిస్తుంది ఆ పేరు వినగానే. అంత భయాందోళన కలిగించే ఈ యొక్క క్యాన్సర్ అనేది ఒక విధంగా ఈ వంట నూనెల్ని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఇవి మన వంట నూనెల్ని మనం ఎక్కువగా వేడి చేయడం వల్ల అక్కడ నుండి పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ అని ఒక విష పదార్థం అనేది తయారవుతుందట. ఇది క్యాన్సర్ కి కారణమవుతుంది. అందుకని మనం ఈ యొక్క వంట నూనెలు అనేది మనం వేడి చేయడం అనేది కొంచెం తగ్గించుకోవడం చాలా అవసరం. మూడో విషయానికి వస్తే గుండెల్లో మంట. ఈ వంట నూనెని మనం తరచూ వేడి చేసి వాడడం వల్ల గుండెల్లో మంట రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ వంట నూనెల్ని మనం ఎక్కువ వేడి చేయకుండా ఒకసారి యూజ్ చేసి మనం వంటలు వండుకోవడం అనేది చాలా సురక్షితమైన పద్ధతి. అయితే మీరేంటండి మరి ఎక్కువ పూరీలు చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ వేస్తాము లేదంటే పిండి వంటలు చేసినప్పుడు ఎక్కువ ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తుంటాం కదా, మరి అలాంటప్పుడు నూనె అంతా కూడా వేస్ట్ అయిపోతుందా అండి? ఇప్పుడున్న ధరలకైతే ఆయిల్ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కదా, మరి ఇలా వేస్ట్ అయితే చాలా ఇబ్బంది కదా అని చెప్పేసి మీకు ఒక అందరికీ సందేహం వస్తుంది, నాకు కూడా వస్తుంది. నేను కూడా గృహిణే కాబట్టి, ఎందుకంటే వేస్టేజ్ అంటే మన బాధ కలుగుతుంది కదా. అయితే మనం అందుకేనండి చాలా మంది బయట ఫుడ్స్, డాక్టర్స్ వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే బయట ఫుడ్స్ ఎక్కువ తినద్దు, పిల్లలకి కూడా ఎక్కువ పెట్టకండి అని చెప్పడానికి గల కారణం ఇదే. ఎందుకంటే వాళ్ళు
రీయూజింగ్ ఆ ఆయిల్ అనేది రీయూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మామూలుగా హోటల్స్ చిన్న చిన్న హోటల్స్ మనకు బయటికి తెలిసేవి చిన్న హోటల్స్ కానీ చిన్న బడ్డీ కొట్లు కానీ అవి చూసుకుంటే ఆయిల్ అనేది బాగా పొగొచ్చేలాగా పూరీలు అవి వేపడానికి బాగా పొగొచ్చేలాగా వేడిగా ఆయిల్ అనేది మరగబెడుతుంటారు కదా, అవి చాలా చాలా హానికరం అండి. అక్కడ ఒక విష పదార్థమే తయారైపోతుంది అంత ఆయిల్ హీట్ అవుతే. అందుకని బయట ఫుడ్ మాక్సిమం అవాయిడ్ చేయండి, ఇంట్లోనే పిల్లలకు కావలసినవన్నీ వండి పెట్టండి అని చెప్పడానికి గల కారణం ఎందుకంటే ఒక గృహిణి ఒక ఇల్లాలు చేతిలోనే ఇంటి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తప్పకుండా మనం కూడా ఎంతైనా తీసుకోవాలండి. అయితే వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంత డబ్బులు పెట్టుకున్నప్పుడు వేస్ట్ అవుతుంది ఏం చేయాలని చెప్పి అందరికీ ఒక సందేహం వస్తుంది కదా, దానికి చిన్న పద్ధతులు అనేవి పాటించండి. మొదటిది ఏం చేస్తారంటే ఇప్పుడు మనం పూరీలు కానీ పకోడీలు కానీ వేరే ఏదైనా పిండి వంటలు కానీ చేసినప్పుడు ఆయిల్ ఉండిపోతుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే సురక్షితంగా మనం వాడాలి మనకు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారంటే ఆయిల్ అనేది హీట్ అంతా తగ్గిపోయాక కూల్ అయిపోతుంది కదా ఆయిల్ ని, అప్పుడు ఒక 8 టైట్ గాజు సీసాలు అయితే మరీ మంచిది. అందులోనే ఏం చేస్తారంటే వడకట్టండి, మనకి టీ వడకట్టుకునేది ఉంటుంది లేదంటే ఒక టిష్యూ పేపర్ వేసేసి టిష్యూ పేపర్ లో కూడా మనం వడకడితే అది ప్యూర్ గా ఆయిల్ అనేది వస్తుంది. అంటే అందులో ఉండే ఏమైనా అప్పుడు మనం పకోడీలా వేసినప్పుడు చిన్న చిన్న ఉండిపోతుంటాయి, అలాగే పూరీలు వేపినప్పుడు ఆ పిండి అనేది ఉండిపోతుంది, పిండి వంటలు చేసినప్పుడు కొన్ని కొన్ని ఉండిపోతుంటాయి కదా, అవన్నీ లేకుండా అంటే ఆహార పదార్థం అనేది ఆయిల్లో లేకుండా మనం వడకట్టుకోవాలి. అయితే మనం టీ వడకట్టే స్ట్రైనర్ తోటి వడకడితే ఏమవుతుందంటే ఈ పిండి పదార్థాలు ఏవైనా ఉన్నాయో అవి కూడా కిందకు వెళ్ళిపోతుంటాయి, అంటే మాడి నల్లగా ఉంటాయి కదా అవి కూడా వెళ్ళిపోతాయి. అందుకని టిష్యూ పేపర్ పెట్టి మీరు చేస్తారంటే క్లియర్ గా ఆయిల్ అనేది కిందకు దిగిపోతుంది. దీన్ని మీరు స్టోర్ చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రైస్ కి అనేది వాడకండి, డీప్ ఫ్రై ఐటమ్స్ కి ఆయిల్ వాడకండి. ఇగురు కూరలు కర్రీస్ గ్రేవీస్ ఇలాంటి వాటిల్లో అనేది వాడుకోండి, మళ్ళీ డీప్ ఫ్రైకి మాత్రం ఆయిల్ అనేది వాడకండి. ఇక రెండో విషయం ఏంటంటే అలాగే ఈ ఒకసారి వాడిన నూనెని మనం స్టోర్ చేస్తాం కదా, ఆ స్టోర్ చేసిన ఆయిల్ ని మాక్సిమం ఒక 3-4 డేస్ లో అలాగే యూజ్ చేసేసుకోండి. లేదు ఇంకా అంతకన్నా ఎక్కువ రోజులు వస్తుంది అంటే మళ్ళీ వాడేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఒకసారి గమనించండి, దాని రంగు ఎలాగుంది దాని థిక్నెస్ ఎలాగుందని చెప్పి గమనించండి. రంగు మారినా మనకి అది బాగా థిక్ గా అయిపోయినా సరే ఆ ఆయిల్ అనేది వాడకూడదు, అందులో మనకి ఆ విష పదార్థాలు తయారైపోయే అర్థం. అందుకని ఆ ఆయిల్ అనేది డిస్పోజ్ చేసేయడమే మంచిది. గోటితో పోయేదానికి రోకలి వరకు ఎందుకంటే తెచ్చుకోవడం, ఒక 10 రూపాయలతో పోయేదాన్ని 100,000 లక్షలు ఖర్చు పెట్టడం అవసరమా చెప్పండి. కానీ ఈ చిన్న విషయాన్ని అనేది గమనించండి. ఇలా మనం అయినా కూడా వాడేము అంటే గనక అల్జీమర్స్ పార్కిన్సన్స్ గొంతు నొప్పులు రావడం క్యాన్సర్ రావడం అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని అనేది గుర్తు పెట్టుకోండి. ఇక మూడో విషయం ఏంటంటే ఆయిల్ ని రీయూజ్ చేసేటప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఆయిల్ అనేది వేడి చేస్తుంటాం కదా, వేడి చేసేటప్పుడు అందులోని మనం ఆయిల్ హీట్ చేసినప్పుడు మనం పెట్టిన వెంటనే ఎక్కువ పొగలు వచ్చేసింది అనుకోండి, ఎక్కువ త్వరగా వేడెక్కిపోతే అదనేది అంత మంచి విషయం కాదనమాట. ఆ ఆయిల్ అనేది మనం యూజ్ చేయకూడదు. అందుకని మనం యూజ్ చేసే ఆయిల్స్ వచ్చే సన్ఫ్లవర్ గ్రౌండ్ నట్ ఆయిల్ కుసుమ ఆయిల్ ఆవాల నూనె ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా హై డిగ్రీ టెంపరేచర్ దగ్గర వేడెక్కుతాయి, అలాంటివి వాడాలి తప్పితే మనం ఆ పాన్ లో వేసిన వెంటనే కూడా వేడెక్కిపోతుంటాయి కదా, అలాంటి ఆయిల్ అనేది తప్పకుండా మనం అవాయిడ్ చేయాలి. అది ఆలివ్ ఆయిల్ ను కూడా మనం ఎక్కువగా అనేది ఉపయోగించకూడదు. అందుకని మనం ఈ వంటలు మెయిన్ మన ఇంట్లో పూజ గదికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో వంటగదికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం కదా, మనం మానసికంగా పూజ చేసుకుంటే శారీరకంగా మనం వంటగదిలో వంట చేసుకుని కుటుంబ సభ్యులకు అనేది పెడుతూ ఉంటాం కాబట్టి ఆ వంట అనేది ఆరోగ్యకరమైనదిగా మనం మార్చాలి అంటే ఈ చిన్న చిన్న విషయాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి చిన్న చిన్న విషయాలు అనేవి పాటించండి. ఎక్కువ ఇప్పుడు ఒక 1/4 కేజీ పిండి పూరీలు చేస్తున్నారు అనుకోండి, 1 కేజీ నూనె వేయకండి, ఒక చిన్న పెనం తీసుకోండి, ఆ పూరీలకు ఎంత సరిపోతుందో చిన్న పెనం ఒకటి తీసుకోండి. ఇప్పుడు పెద్ద పెద్ద వాడేమనుకోండి, పెద్ద
ఎక్కువ ఆయిల్ వెళ్ళవలసి వస్తుంది. అదే మనం చిన్నగా వాడేమనుకుంటే ఆయిల్ కంటెంట్ తగ్గించగలుగుతాం. అలాంటప్పుడు మనం పూరీలు వేయగా కొంచెం ఆయిలే ఉంటుంది కాబట్టి మరుసటి రోజు కూరలు అనేది వాడేసుకోవచ్చు. అదే మీరు పెద్ద బాండి ఏదైనా పెట్టాను అనుకోండి, దాంట్లోకి ఎంత ఆయిల్ పడుతుంది, అప్పుడు మనం వేసేది తక్కువ కానీ ఆయిల్ అనేది మళ్ళీ మళ్ళీ వేడి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చిన్నవి అనేది డీప్ ఫ్రై ఐటమ్స్ కి మాక్సిమం మీకు ఎంత వీలైతే అంత చిన్నవి పాత్రలు యూజ్ చేయండి. దానివల్ల ఆయిల్ కూడా మనం తగ్గించగలుగుతాం. అందుకని ఈ చిన్న విషయాలు పాటిస్తే మన ఆరోగ్యం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని చక్కగా కాపాడగలుగుతాం. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే నలుగురు